భూపాలపల్లి నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రను నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు। రాష్ట్రంలోని ప్రజలను చైతన్యపరిచేందుకు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఈ నెల 21న భూపాలపల్లి నియోజకవర్గానికి చేరుకుంటుందని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని భూపాలపల్లి రేగుండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తలతో గండ సత్యనారాయణరావు సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు। అనంతరం ఆయన మాట్లాడారు। ఈ యాత్రలో ఇంటింటికి వెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు। కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు జరిగిన లబ్ధి గురించి వివరించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రజల మద్దతు కూడగట్టాలన్నారు। రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని వివరించి రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి సాధనకై కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టాలన్నారు। పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు రోజులు పాదయాత్ర ప్రోగ్రామ్ డిసైడ్ కావడం జరిగింది। 20వ తారీఖు సాయంత్రం చల్లగరియ గ్రామం కచ్చి ఈ రోజు బస చేసి ఉదయము 8:30కు పాదయాత్ర మొదలుపెట్టి చల్లగరియ జూకల్లు తిరుమలాపూర్ వెంకటరావుపల్లి నుంచి లంచ్ చేసుకొని చిట్యాల ఎల్రెడి రామయ్యపల్లి నవాపేట ముగుళ్ళపల్లిలో సభ ఉంటది। అది 21వ తారీఖు రోజు ప్రోగ్రామ్ నిర్ణయించడం జరిగింది। 22వ తారీఖు భూపాలపల్లిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటది। 22వ తారీఖు బహిరంగ సభకు 21వ తారీఖు రోజు బహిరంగ సభకు కూడా భూపాలపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తలు ఈరోజు మొగుళ్ళపల్లి మండలం చిట్యాల మండలం టేకమట్ల మండలం అదే విధంగా శాంపేట మండలం ఈ నాలుగు మండలాలు 21వ తారీఖు రోజు మొగుళ్ళపల్లికి అన్ని వర్గాల ప్రజలు రైతులు నిరుద్యోగ యువకులు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కదలి వచ్చి మరి యొక్క రేవంత్ రెడ్డి గారి ఆసే ఆ జోడో యాత్రను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎన్నికల ముందిచ్చినటువంటి మాటలు అమలు చేయకపోవడం నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు రాక ఈరోజు అనేక మంది వేలాది మంది ఆత్మహత్యలు చేసుకోవడం ఈ కేసీఆర్ మోడీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది। నిరుద్యోగ యువకులు వేలాది మంది చనిపోవడం జరిగింది। పేదలకు ఇండ్లు లేక అనేక వాగ్దానాలతో 4.5 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు పేద ప్రజలను అన్ని వర్గాల ప్రజలను ధరలు పెంచి కరెంటు ఛార్జీలు పెంచి బస్ ఛార్జీలు పెంచి అదే విధంగా నిత్యవసర వస్తువుల ధరలు పెంచి డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు వంట గ్యాస్ ధరలు రైతులు వాడుకునేటువంటి ఎరువులు పురుగు మందుల ధరలు పెంచి పేద ప్రజల మీద భారం మోపి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో